మాచర్ల పట్టణంలోని కోదండ రామాలయంలో బ్రాహ్మణ చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ పథకాలపై ఆదివారం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ జిల్లా కోఆర్డినేటర్ సిరివరపు శ్రీధర్ మాట్లాడుతూ 28 రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా బ్రాహ్మణ సంఘం గురించి ఆలోచించలేదన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో పేద బ్రాహ్మణులకు సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి అనేక సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని తెలిపారు. స్కాలర్షిప్లు అందించి బ్రాహ్మణ విద్యార్థులకు ఆదుకున్నారు అని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి బ్రాహ్మణ సంఘాలకు 60 కోట్లు కేటాయించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో జిడుగు రవిశేఖర్, బాబు శ్రీనివాసరావు, హనుమంతరావు, సాగి వెంకటేశ్వర శాస్త్రి, నాగరాజు, జగద్గురు ఆది శంకరాచార్య బ్రాహ్మణ అర్చక పురోహిత కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంభావన ఆ యొక్క ఏదైతే ఉన్న పథకాల యొక్క లబ్ధిని పొందుదాము అనేటువంటి సత్సంగంలోకి ఈ యొక్క సభకి కొన్ని కొన్ని కారణాలు రానటువంటి వారికి కూడా ఈ యొక్క పథకాల విశేషాన్ని అందరికి తెలియజేసి వారందరూ కూడా ఇది ఆ చక్రవర్తి కూడా ఆ యొక్క అప్లికేషన్ పెట్టుకునే విధానంగా రాష్ట్ర దీనిలో భాగంగానే మరి ఈ సంవత్సరం నుంచి మరి అనేక